Hello, welcome to Sakshi Education Channel and Facebook viewers, YouTube channel. Subscribe చేసుకున్న వాళ్ళందరికి కూడాను గుడ్ ఈవినింగ్. ఈరోజు నేను మనకి లైవ్లో ఇప్పటివరకు గవర్నమెంట్ జాబ్స్ గురించి చెప్పాను. ఇప్పుడు ఎంట్రన్స్ టెస్ట్ రెగ్యులర్గా ఏపీఐసీఎట్ మనం చూస్తున్నాము. అన్ని రోజుల కన్నా ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం కొంచెం కాంపిటీషన్ ఎక్కువ ఉంది, క్రేజ్ కూడా ఎక్కువ పెరిగింది, అప్లికేషన్స్ కూడా డెఫినెట్గా ఎక్కువ ఉంటాయి, ప్రిపరేషన్ కూడా చాలా అంటే ఈక్వల్ టు కాంపిటేటివ్ జోనర్ లెవెల్లో ప్రిపేర్ అయితే తప్ప మంచి ర్యాంక్ రాదు. మంచి ర్యాంక్ వస్తేనే మంచి కాలేజీలో సీట్ వస్తుంది. మంచి కాలేజీలో ఎప్పుడైతే సీట్ వస్తుందో ఇమ్మీడియట్గా మంచి ప్లేస్మెంట్ ఉంటుంది. ఆ కాలేజీలో ప్లేస్మెంట్స్ ప్రకారమే మనకు మంచి జాబ్ అనేది మనకు డిసైడ్ అవుతుంది. అంటే మనం ఏ కాలేజీలో చదువుతున్నామో ఆ కాలేజీలో డైరెక్ట్గా ప్లేస్మెంట్స్ కనుక ఎక్కడైతే ఉంటాయో అలాంటివే మనం అలాంటి కాలేజీని మనం చూస్ చేసుకోవాలి. మనకు నచ్చిన కాలేజీ రావాలి అంటే సింపుల్, వాడికి నచ్చిన ర్యాంక్ మనకు రావాలి. అంటే వాడికి నచ్చిన ర్యాంక్ అంటే ఏంది, ఏపీఐసీఎట్ వాళ్ళకి టాప్ ర్యాంక్స్. ఓకేనా, మంచి ర్యాంక్ రావాలంటే ఏంటి, ఇక్కడ ఈ సంవత్సరం కృష్ణదేవరాయ యూనివర్సిటీ కండక్ట్ చేసింది. ఓకేనా, ఏపీఐసీఎట్ ఎలా ఏంటి చూడండి ఒకసారి గైస్. దీనికి వచ్చేసి ఫీజు ఆన్లైన్లో పే చేయాలి. ఓకేనా, ఎగ్జాము రెగ్యులర్గా ఎప్పుడు కూడాను అంతకుముందు మా అయితే కనుక ఆఫ్లైన్ టెస్ట్ ఉండేది, ఈ మధ్య మొత్తం ఆన్లైన్ మార్చేశాడు కాబట్టి మనకి ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. సో కాబట్టి అప్లికేషన్ ఫీజు ఓసీకి 650, బీసీకి 600, ఎస్సీ ఎస్టీకి 550 రూపాయలుగా వాడు నిర్ణయించడం జరిగింది. నెక్స్ట్ అలాగే డిగ్రీ ఫైనల్ ఇయర్ క్యాండిడేట్స్, ఫైనల్ ఇయర్ అయిపోయిన వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉంది, హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి సార్ అంటే కనుక చూడండి, నేను చదువుతాను మీ అందరికి కూడా. అనకాపల్లి, అనంతపూర్, అన్నమయ్య జిల్లా, బాపట్ల, చిత్తూరు, అంబేద్కర్ కోనసీమ, ఈస్ట్ గోదావరి, ఏలూరు, గుంటూరు, హైదరాబాద్, కాకినాడ, కృష్ణ, కర్నూలు, నంద్యాల, ఎన్టీఆర్ జిల్లా, పల్నాడు, ప్రకాశం, తిరుపతి, సత్యసాయి, శ్రీ సత్యసాయి, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, వెస్ట్ గోదావరి, వైఎస్ఆర్ కడప. ఓకేనా, వీటిల్లో సంబంధించి కనుక మనం చూసుకునేటట్టయితే అనకాపల్లి అయితే అనకాపల్లి సెంటరు, అనంతపూర్ అయితే అనంతపూర్, గుత్తి, తాడిపత్రి. ఓకే, నెక్స్ట్ అలాగే అన్నమయ్య జిల్లా అయితే కనుక మదనపల్లి, రాజంపేట, బాపట్ల అయితే బాపట్ల, చీరాల, చిత్తూరు అయితే చిత్తూరు, బీఆర్ అంబేద్కర్ కోనసీమ అయితే అమలాపురం, ఈస్ట్ గోదావరి రాజమండ్రి, ఏలూరు అయితే కనుక ఏలూరే, గుంటూరు గుంటూరే, హైదరాబాద్ నగర్ అయితే ఎల్బీ నగర్, నాసారం సికింద్రాబాద్, కాకినాడ కాకినాడ, కృష్ణ గుడ్లవల్లేరు మెచిలీపట్నం, కర్నూలు కర్నూలు ఎమ్మిగనూరు, నంద్యాల నంద్యాల, ఎన్టీఆర్ జిల్లా అయితే మైలవరం, తిరువూరు, విజయవాడ, పల్నాడుకి నరసరావుపేట, ప్రకాశం మార్కాపురం, ఒంగోలు, తిరుపతి గూడూరు, పుత్తూరు, తిరుపతి, శ్రీ సత్యసాయి పుట్టవర్తి, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా, కావలి నెల్లూరు. ఓకేనా, శ్రీకాకుళం శ్రీకాకుళం టెక్కలి, విశాఖపట్నం ఆనందపురం, గాజువాక, విశాఖపట్నం. ఓకేనా, విజయనగరానికి బొబ్బిలి, రాజాం, విజయనగరం, వెస్ట్ గోదావరికి భీమవరం, నెక్స్ట్ అలాగే నరసాపురం, తాడేపల్లిగూడెం, వైఎస్ఆర్ కడపకి కడప, పొద్దుటూరు. ఓకేనా, ఇవి సెంటర్స్ మనకి ఇచ్చింది. మనం ఏం చేయాలంటే మన దగ్గర ఉన్న సెంటర్లో, మన ఏ జిల్లా ఉంటే ఆ జిల్లా సెంటర్లో పెట్టుకోవాలి, అప్లై చేసుకోవాలి. అర్థమైందా? టెస్ట్ ఏమంటున్నాడంటే 24-25 అంటున్నాడు. ఆ టైం కాదంటే ఇంకా పెరిగే ఛాన్స్ కూడా ఉంది, ఎందుకంటే ఆన్లైన్ జనాలు స్ట్రెంత్ ఎక్కువని బట్టి డెఫినెట్గా మారుతుంది. 24-25 ఉండాలని రూల్ లేదు, ఎందుకంటే బాగా కనుక అప్లై చేసేటట్టయితే సెంటర్స్కి ఇంకా ఇంకో రోజు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. సో మనం అదొక్కటే అని చెప్పేసి అయితే మెన్షన్ చేయలేము, అదొక్కటనే మనం జడ్జ్ చేయలేము. అర్థమైందా గైస్? రైట్, అది ఓకే. ఇక్కడ ఎగ్జామ్కి సిలబస్ వచ్చేసి చూడండి ఇక్కడ ఒకసారి ఎలా ఉంటుంది. మొత్తం 200 మార్కులు, 200 బిట్లు అండి. డేటా సఫిషియన్సీ ప్రాబ్లమ్ సాల్వింగ్, ఓకేనా, డేటా సఫిషియన్సీ ప్రాబ్లమ్ సాల్వింగ్ గ్రూప్ సెక్షన్ ఏ కిందకి. అర్థమైందా? సెక్షన్
ఏ కిందకి, దానికి సంబంధించి కనుక చూసుకునేటట్టయితే 75 మార్కులు, 75 వీట్లు. అలాగే నెక్స్ట్ వొకాబులరీ, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీద వొకాబులరీ, ఫంక్షనల్ గ్రామర్, బిజినెస్, కంప్యూటర్ టెర్మినాలజీ, రీడింగ్ కాంప్రహెన్షన్, వీటన్నిటి కలిపి 70 మార్కులు. అలాగే అర్థమెటిక్, ఆల్జిబ్రా, జామెట్రికల్ ఎబిలిటీ, స్టాటిస్టికల్ ఎబిలిటీ. అర్థమెటిక్కి 35 మార్కులు ఇచ్చాడు, ఆల్జిబ్రా జామెట్రీకి 10 మార్కులు, స్టాటిస్టిక్స్కి 10 మార్కులు, మొత్తం 55, మొత్తం 200 మార్కులు, 200 క్వశ్చన్స్. అర్థమైందా? ఇక్కడ మనం కనుక చూసుకుంటే డేటా సఫిషియన్సీకి ఏమేమి ఇచ్చారు. డేటా సఫిషియన్సీ అంటే బాగా గుర్తుపెట్టుకోండి, అర్థమెటిక్ మీద డేటా సఫిషియన్సీ ఉంటుంది, రీజనింగ్ మీద ఉంటుంది, రెండింటి మీద కలిపి ఉంటుంది. అర్థమైందా? అంటే ఏంటంటే రెండు స్టేట్మెంట్లు ఇస్తాడు, ఒక క్వశ్చన్ ఇచ్చి దానికి సాల్వ్ చేయడానికి ఫస్ట్ స్టేట్మెంట్ సరిపోతుందో, రెండో సరిపోతుందో, రెండూ కావాలా, రెండిట్లో ఏదో ఒకటి సరిపోతుందో, రెండూ సరిపి సరిపోవా అని ఉంటుంది. సో కాబట్టి మనం జాగ్రత్తగా, అంటే మనకి డేటా సఫిషియన్సీ మీద రావాలి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, అర్థమెటిక్ రీజనింగ్ ఫుల్ కాన్సెప్ట్ వస్తేనే డేటా సఫిషియన్సీ మనకు తెలుస్తుంది. డేటా సఫిషియన్సీ దాని గురించి అసలు మీరు భయపడాల్సిన అవసరం లేదు, కాన్సెప్ట్ అంతా వచ్చిన తర్వాత చూసి టిక్లు పెట్టుకుంటూ వెళ్ళిపోవటమే, దాని షార్ట్ కట్స్ ఉంటాయి. ఓకేనా? చూసి ఆన్సర్ పెట్టడమే, ఇంకా ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఓకేనా గైస్? నెక్స్ట్ ఫంక్షనల్ గ్రామర్, అది మాత్రం ఖచ్చితంగా రావాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ గ్యారంటీగా ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఏం లేదు, వొకాబులరీ, ఫంక్ గ్రామర్, నెక్స్ట్ వచ్చేసి బిజినెస్ అండ్ కంప్యూటర్ టెర్మినాలజీ, రీడింగ్ కాంప్రహెన్షన్. ఒక్క బిజినెస్ అండ్ కంప్యూటర్ టెర్మినాలజీ డిఫరెంట్. అర్థమైందా? మిగిలిందంతా ఇంగ్లీష్ కిందకే వస్తుంది 70 మార్కులకి. ఇక్కడ ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే ఏంటంటే ప్యూర్ రీజనింగ్. అర్థమైందా? సో రీజనింగ్ నుంచి మనం వెర్బల్ రీజనింగ్ మొత్తం కూడా మనం చేయాల్సి ఉంటుంది. ఏంటి అంటే కోడింగ్, డీకోడింగ్, లెటర్ సిరీస్, నెంబర్ సిరీస్, ఓకేనా, అనాలజీ, క్లాసిఫికేషను, సిరీస్, అలాగే నెక్స్ట్ డైరెక్షన్స్, ర్యాంకింగ్, బ్లడ్ రిలేషన్స్, నెక్స్ట్ వచ్చేసి మ్యాథమెటికల్ ఆపరేషన్స్, అరైవల్స్ అండ్ డిపాజిట్స్, స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్, ఇవన్నీ కూడా మనం చదవాల్సి ఉంటుంది. అర్థమెటిక్ తెలుసు కదా, పర్సంటేజ్ దగ్గర నుంచి టైం అండ్ వర్క్, టైం అండ్ డిస్టెన్స్ వర్క్. అర్థమెటిక్ పర్సంటేజెస్, అర్థమెటిక్లో పర్సంటేజ్, ప్రాఫిట్ సింపుల్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, అలాగే రేషియోస్, పార్ట్నర్షిప్, యావరేజెస్, ఏజెస్, నెక్స్ట్ టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, పైప్స్ అండ్ సిస్టమ్స్, బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్, మెన్సురేషన్, ఇవన్నీ అర్థమెటిక్ లెబిలిటీ కిందకు వస్తాయి. నెక్స్ట్ ఆల్జిబ్రా, జామెట్రీ, నెక్స్ట్ స్టాటిస్టిక్స్, మీను, మోడ్, మీడియను, ఇవన్నీ కూడాను దీనికి సంబంధించి స్టాటిస్టిక్స్లో ఉంటాయి. సో ఇక్కడ మనం చేయాల్సింది ఒకటే, ఎగ్జామ్ని ఎంత సింపుల్గా కాంప్లికేట్ చేసుకోకుండా, ఎక్కువ మార్కులు దేనికైతే ఉంటాయి దాని మీద గట్టిగా ఫోకస్ చేసేటట్టయితే టాప్ ర్యాంక్ వస్తుంది. అర్థమైందా? జనరల్గా మన దగ్గర ప్రిపేర్ అయ్యే పిల్లలు, మన స్టూడెంట్స్లో ఎవ్రీ ఇయర్ ఐసెట్ రాసే పిల్లల్లో మనం చెప్పే స్టాండర్డ్ ఎలా ఉంటుంది అంటే ఎస్ఎస్సీను బ్యాంక్ స్టాండర్డ్ చెప్తాం. దాంతో వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఇది చిన్నపిల్లల ఆటలాగా ఉంటుంది. అంటే ఇంటర్మీడియట్ వాడికి ఐఐటి కూర్చోబెట్టి వాడికి ఇంటర్మీడియట్ లెక్కలు లేదా 10th క్లాస్ లెక్కలు ఇచ్చి చెయ్యి అంటే ఏం చేస్తాడు, ఎడం చేతులు చేసి పక్కన పడేస్తాడు. అలా చేస్తారు అందరికీ కూడాను, 500, 400, 300 ర్యాంకులు, కొంతమందికి 100 లోపు ర్యాంకులు ఇట్లా వస్తాయి. అయితే ఏంటంటే అవి వాళ్ళ ప్రిపరేషన్ బట్టి ఉంటుంది. అచ్చం దీనికనే కాకుండా ఈ సబ్జెక్ట్ని మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ సబ్జెక్ట్ని మీరు ప్రిపరేషను తర్వాత కూడా, అంటే ఏంటంటే మీరు దీంతో పాటుగా రేపు ఎంసీఏ కానీ ఎంబీఏ కానీ జాయిన్ అయిన తర్వాత, ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ జాయిన్ అయిన తర్వాత మీకు ఈ అర్థమెటిక్ రీజనింగ్, ఇవన్నీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ కూడా కావాలి. ఎందుకంటే ఏ ప్లేస్మెంట్కైనా ఇది అవసరమే. ఓకేనా? ఇంకోటి, వరుసగా రోజుకి 2-3 షిఫ్ట్లు ఉంటాయి, 2-3 రోజులు జరుగుతుందని చెప్పాను. మరి ఒకళ్ళకి ఈ వచ్చిన పేపర్ ఇంకోళ్ళకి రాదా అంటే ఒకళ్ళకి వచ్చిన పేపర్ ఇంకోళ్ళకి రాదు, ఒకళ్ళకి ఈజీ రావచ్చు, ఒకళ్ళకి టఫ్ రావచ్చు, ఎలా అయినా రావచ్చు. మరి ఎట్లా సార్, కష్టంగా వచ్చిన వాళ్ళు దొరికిపోతారు కదా, వాళ్ళు అన్యాయం అయిపోతారు కదా అంటే కాదు. ఇందులో నార్మలైజేషన్ అనేది ఒకటి ఉంటుంది. నార్మలైజేషన్ తీసే ప్రకారం వాళ్ళు ఏం చేస్తారంటే ఆ నార్మలైజేషన్ తీసి, అంటే ఏంటంటే కష్టము, హార్డ్ లెవెల్స్, నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ అటెంప్ట్స్, నీ మిస్టేక్స్ తక్కువగా చూసి అవన్నీ దాని ప్రకారం నార్మలైజేషన్ చేయటం జరుగుతుంటుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్, మీరు ఎగ్జామ్కి చక్కగా భయపడకుండా మీరు మంచిగా రాసి టాప్ ర్యాంకులు అందరూ కూడాను సాధిస్తారని భావిస్తూ మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేసేయండి. ఎందుకంటే అర్థమెటిక్ రీజనింగ్, మ్యాథ్స్, ఇంగ్లీషు, కమ్ అదే జనరల్ ఇంగ్లీష్ అంటే అదేమీ
చిన్న సబ్జెక్టులు కావు, చాలా టఫ్ సబ్జెక్టులు. మీ అందరికీ ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి ఎగ్జామ్స్ అన్ని కూడాను జూన్లో ఉంటాయి అంటున్నారు. మే 24, 25, 26 ఆ టైంలో మనకు ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి ఒక 2 రోజులు ఇచ్చాడు, ఇంకో రోజు కూడా పెరగచ్చండి. ఇంకో రోజు అంటే 2 రోజు, ఇంకో 2కి 3 రోజులు అవ్వచ్చు, 4 రోజులు అవ్వచ్చు, చెప్పలేము. సో కాబట్టి మనమైతే 24కి ప్రిపేర్ అవ్వాలి అంటే నేను ఒక మాట చెప్తున్నాను మీ అందరికీ కూడాను, మే అంతా హాలిడే ఉంటుంది, హాలిడేస్ ఇస్తున్నారంట ఇన్ఫర్మేషన్ ప్రకారం, ఇప్పటివరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం. సో కాబట్టి మీరందరూ కూడాను జాగ్రత్తగా చక్కగా ప్రిపేర్ అయ్యి మంచిగా ఎగ్జామ్ను రాస్తారని. మీకు కనుక ఒకవేళ అందరికీ కోచింగ్ కావాలి కనుక అనుకుంటే ఆన్లైన్ ఉంది, ఆఫ్లైన్ ఉంది, 2 రకాలు ఉన్నాయి. ఇన్స్టిట్యూట్కి వచ్చి కూర్చొని ప్రిపేర్ అవ్వచ్చు. పిల్లలందరూ కూడా ఇప్పుడు అందరూ చాలామంది ఇన్స్టిట్యూట్కి వచ్చేస్తున్నారు, చాలామంది మిగిలిన వాళ్ళు ఆన్లైన్ అడుగుతున్నారు. ఓకేనా, రైట్? సో కాబట్టి ఆన్లైన్ కూడా మన దగ్గర బ్యాచ్లు ఉన్నాయి కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కనుక అయ్యేటట్టయితే 9000009606 కాల్ చేయండి, ఆన్లైన్ జాయిన్ అవ్వండి. ఓకేనా గాయస్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే, ఆల్ ద బెస్ట్. ఓకే గాయస్, బాయ్.